ప్రేక్షకులకు విజ్ఞప్తి ఈ కార్యక్రమంలోని ప్రతి అంశం విషయ పరిజ్ఞానం కోసమే ఎవరిని ఉద్దేశించినవి కావు ఇందులో సూచనలు సలహాలు కేవలం పాల్గొన్న వారి వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే ప్రేక్షకులు విజ్ఞతతో గ్రహించి వారి సూచనలు పాటించడమా లేదా అన్నది మీ వ్యక్తిగత నిర్ణయం ఇందులో ఏ విధమైనటువంటి వ్యక్తిగత ఫలితాలకు గాని వ్యక్తిగత లావాదేవీలకు గాని ఛానల్ యాజమాన్యానికి సిబ్బందికి ఏ విధమైన సంబంధము బాధ్యత లేదు ప్రేక్షకులు గమనించగలరు ధన్యవాదములు మేడం ఏదైనా మనం అట్రాక్ట్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కువగా మనీ గురించి మాట్లాడతాం కాబట్టి మనీ మనకి రావాలంటే దాన్ని అట్రాక్ట్ చేయాలి అంటే అది సోర్సెస్ పరంగానైనా ఇంకే విధంగానైనా ఫస్ట్ పాజిటివ్ మైండ్ సెట్ ఉండాలి అని మీరు అంటూ ఉంటారు కదా సో మన మైండ్ పాజిటివ్గా ఉండాలన్నా మన థింకింగ్ పాజిటివ్గా ఉండాలన్నా మరి మన చుట్టూ ఉన్న వాతావరణం కానీ మనతో ఉన్న మనుషులు కానీ పాజిటివ్గానే ఉండాలి దాన్ని మనం డిసైడ్ చేయలేం సో దాన్ని మనం ఎలా డిజైన్ చేసుకోవచ్చు దాన్ని ఎలా డిసైడ్ చేసుకోవచ్చు అంటారు అసలు ఉషా గారు మీరు అన్నట్టు మనం ఎప్పుడు కూడా పాజిటివ్గా థింక్ చేయాలి ఎందుకంటే అలా థింక్ చేసినప్పుడే మనం ఏదైతే కావాలి అని కోరుకుంటున్నామో మన లైఫ్లో అలాంటివి అట్రాక్ట్ చేయగలుగుతాం అనుకోండి అంటే డబ్బులు కానివ్వండి జాబ్ కానివ్వండి అంటే మన లైఫ్లో ఏది కావాలన్నా కూడా అట్రాక్ట్ చేయగలుగుతాం పాజిటివ్ గా ఆలోచించినప్పుడు అంటే నెగిటివ్ గా ఆలోచిస్తే మనకు తెలుసు కదా రిజల్ట్స్ ఎలా ఉంటాయి అనేది డెఫినెట్ గా లైఫ్ లో వెనకబడిపోతూ ఉంటాం సో పాజిటివ్గా ఆలోచించినప్పుడే ముందుకెళ్తూ ఉంటాం కదా సో డెఫినెట్ గా ఒక మనిషి నిజంగా మనం పాజిటివ్ ని అట్రాక్ట్ చేయాలి అంటే కూడా ఆరా అనేది కూడా మేజర్ రోల్ని ప్లే చేస్తుంది ఉషా గారు అంటే మనం చూస్తుంటాం ఉంటాం మామూలుగా అంటే మనుషులకు అంటే వాళ్ళ ఎనర్జీ ఫీల్డ్ అన్నమాట ప్రతి ఒక్కరికి ఉంటుంది అది కాకపోతే కొంతమందికి తక్కువ ఉంటుంది కొంతమందికి ఎక్కువ ఉంటుంది అనమాట ఎప్పుడైతే మన ఎనర్జీ ఫీల్డ్ని మనం డెవలప్ చేసుకుంటామో ఇంక్రీజ్ చేసుకుంటామో పాజిటివ్గా ఏదైనా కూడా అట్రాక్ట్ చేయగలుగుతాం సో మెయిన్గా వచ్చేసి ఆరా ఇప్పుడు మన ప్రతి ఒక్కరు కూడా అంటే మన యూనివర్స్లో విశ్వంలో ప్రతి ఒక్కటి ఎనర్జీయే సో మీరు కూడా సర్టెన్ ఎనర్జీతోనే వైబ్రేట్ అవుతూ ఉంటారు నేను సర్టెన్ ఎనర్జీతోనే వైబ్రేట్ అవుతూ ఉంటా అండ్ ప్రతి ఒక్కటి వస్తువులు కూడా అలాగే ప్రతి ఒక్క దానికి వైబ్రేషన్ ఫ్రీక్వెన్సీ అనేది ఉంది అని చెప్పుకుంటాం కదా అండ్ మన బాడీలో కూడా ఏదైనా పని చేయాలి అంటే అంటే ఫిజికల్ గా కొన్ని కెమికల్ రియాక్షన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి కదా దానివల్ల కూడా ఎనర్జీ ఫీల్డ్ అనేది ఏర్పడుతుంది సో మన మెంటల్ స్టేట్ మన ఫిజికల్ స్టేట్ ని బట్టి మన చుట్టూ ఒక ఆరా లాంటిది ఫామ్ అవుతూ ఉంటుంది దాన్ని బేస్ చేసుకొని సో మనం ఎంత ఎనర్జీతోని అంటే దాన్ని ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ అని కూడా చెప్పుకుంటామన్నమాట సో దాన్ని బట్టి మనం అది ఏ లెవెల్లో ఉంది ఎంత ఉంది అని దాన్ని బట్టి మనం అట్రాక్ట్ చేయడం జరుగుతుంది సో దాన్ని ఎప్పుడు మనం పాజిటివ్గా ఉంచుకోవాలి యూజువల్గా అయితే ఆరాని ఇట్లా మనము రెయిన్బో కలర్స్ అని చెప్పుకుంటాం కదా అలా డిస్క్రైబ్ చేస్తూ ఉంటారు సో యూజువల్గా అయితే మనం పాజిటివ్గానే ఉంచుకోవాలి అంటే నెగిటివ్గా వాళ్ళు నెగిటివ్నే అట్రాక్ట్ చేస్తూ ఉంటారు మనకి మంచి ఆపర్చునిటీస్ కావాలి అంటే మనం పాజిటివ్గా ఉంచుకోవాలి సో మెయిన్ థింగ్ మనం మనం పాజిటివ్గా ఆలోచించాలి ఎందుకంటే మన థాట్స్ అనేవి చాలా మ్యాటర్ అవుతాయి ఒక పర్సన్ ఎలా ఆలోచిస్తున్నాడు పాజిటివ్గా నెగిటివ్గా అనేదే మ్యాటర్ అవుతుంది కాబట్టి ఎప్పుడు కూడా మన ఆరా అనేది పాజిటివ్గా ఉంచుకోవాలి అంటే యూజువల్గా చెప్తూ ఉంటాము ఉషా గారు ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామో పాజిటివ్ని ఎక్కువ అట్రాక్ట్ చేయగలుగుతాం ఈ విశ్వంలో కదా ఎనర్జీ అనేది ఉంది ప్రతి ఒక్కరికి ఎనర్జీ ఉంటుంది సో దాన్ని మనం ఇంక్రీజ్ చేసుకోవాలి ఎనర్జీ మనం ఎనర్జీతో ఫిల్ అవ్వాలి అంటే మనకి హయ్యర్ పవర్స్ అనమాట మనం విశ్వం నుంచే తీసుకుంటాం ఆ ఎనర్జీని సో ఎప్పుడైతే మనం ఆ విశ్వం నుంచి ఎనర్జీ తీసుకోవాలి అది అబ్జార్బ్ చేసుకోవాలి అంటే డెఫినెట్గా మన పాత్ర కూడా ఉంటుంది మనం పాజిటివ్గా ఆలోచించాలి అలాంటప్పుడే ఆ ఎనర్జీని తీసుకునే కెపాసిటీ మనకు వస్తుంది సో ఎప్పుడైతే నెగిటివ్గా ఆలోచించామనుకోండి నెగిటివ్ అంటే అది నెగిటివ్నే అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట సో లైఫ్లో మనం ముందుకెళ్ళాలి అంటే పాజిటివ్గా ఆలోచించి మన ఆరాని పాజిటివ్గా పెట్టుకోవాలి ఎప్పటికప్పుడు నెగిటివ్ని తీసేస్తూ ఉండాలి అంటే పాజిటివ్ ఆరాని మనం చేసుకున్నామనుకోండి డెఫినెట్గా డబ్బులు కావాలన్నా ఆరోగ్యం కావాలన్నా మనం అట్రాక్ట్ చేయగలుగుతాం ఓకే మేడం ఫస్ట్ ఇది మన మైండ్ సెట్లోనే ఇది మనం మార్చుకోవాలి అంటున్నారు కదా దాన్ని అలవాటు పడు పరుచుకోవాలన్నా దాని మన మైండ్ సెట్ని లేదు మనం పాజిటివ్గా ఉండాలి నెగిటివ్ని ఎప్పటికప్పుడు వదిలేయాలని మీరు చెప్తున్నారు కాబట్టి దాన్ని అలవాటు చేసుకోవాలంటే దాని వాళ్ళకు ఒక టెక్నిక్ కానీ ఏదన్నా చెప్తారా చిట్కా డెఫినెట్గా ఉషా గారు మనం మన హోరాని మనము చక్కగా పాజిటివ్గా చేసుకోవాలి అంటే వండర్ఫుల్ టూల్ ఏంటి అంటే మెడిటేషన్ సో మెడిటేషన్లో మనకి ఏం జరుగుతుంది అంటే మనకి బ్లాక్ అంటే చక్రాస్ ఉన్నాయి ప్రతి ఒక్క దాంట్లో బ్లాక్స్ అనేవి ఉంటాయి మనకు తెలియకుండానే మేబీ ఈ బర్త్లో కావచ్చు లాస్ట్ బర్త్ నుంచి ఉన్నవి కావచ్చు బట్ డెఫినెట్గా బ్లాక్స్ అయితే ఉండిపోతాయి అనమాట సో అవి చక్రాస్ అక్కడ చక్రాస్ ప్లేస్లో ఉంటాయి కాబట్టి వాటిని మనం క్లియర్ చేసుకుంటూ ఉండాలి సో అప్పుడు ఎలా అయితే మనం చక్రాస్ని క్లియర్ చేసుకుంటూ ఉంటామో మన చుట్టూ ఉండే ఆరాన్ని కూడా క్లీన్ చేసుకోగలుగుతాం సో ఎవ్రీథింగ్ ఈజ్ ఈ పాజిటివ్ ఎనర్జీతోనే మనం క్లీన్ చేసుకుంటాం అనమాట సో ఏం చేయాల్సింది మనము ధ్యానం చేయాలి డెఫినెట్గా డైలీ అంటే మన ఆలోచనల్ని తగ్గు చేసుకోవాలి మెయిన్గా ఆలోచనలతోనే కదా ఏదైనా కూడా నెగిటివ్ ఆలోచిస్తే నెగిటివ్ ఆరానే మనం ఫామ్ చేసుకుంటున్నట్టు సో ఆలోచనలు తగ్గుతాయి మెయిన్గా ఈ మెడిటేషన్ చేసినప్పుడు సో ప్రతి ఒక్క చక్ర ఏదైతే మూలాధార చక్ర నుంచి సహస్రార వరకి ప్రతి ఒక్కటి బ్లాక్స్ ఉన్నాయనుకోండి రెగ్యులర్గా మనం మెడిటేషన్ చేస్తే అవి తగ్గించుకున్న వాళ్ళం అవుతాం సో పాజిటివ్ని అట్రాక్ట్ చేసుకుంటాం అండ్ మనం చూస్తూ ఉంటాం కదా ఉషా గారు చాలామంది అంటే సంత మహాత్ములు ఉంటారు కదా ఈవెన్ గాడ్ ఫొటోస్ వెనకాల కూడా మనం ఆరా ఆ వైట్ లైట్ని చూస్తూ ఉంటాం సో అది పాజిటివ్ అనమాట అంటే అది ఎంత వెడల్పుగా వ్యాపించి ఉందో అనే దాన్ని బట్టే మన పాజిటివిటీ ఉంటుంది అంటే యూజువల్గా అయితే తక్కువ స్పిరిచువల్గా ఉన్న వ్యక్తులు ఉన్నారనుకోండి చాలా తక్కువ అంటే లైక్ వన్ ఫీట్ కానీ ఒక ఫోర్ టు ఫైవ్ ఫీట్ అలా ఉంటుంది ఆరా అనేది అదే ఎక్కువ మెడిటేషన్ చేసేవాళ్ళు స్పిరిచువల్ బీయింగ్స్ అనుకోండి కొంచెం ఎక్కువ ఉంటుంది ఒక ఫార్టీ ఫీట్ వరకు ఆ డిస్టెన్స్ ఎక్కువగా అనమాట అది వ్యాపిస్తుంది మనం ఎంత ఎక్కువ సాధన చేస్తూ ఉంటే అది ఆరా అనేది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది అండ్ సంత మహాత్ములకు మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది అండ్ గౌతమ బుద్ధుని కూడా అంటే మనం ఫొటోస్లో కానీ గాడ్స్ ఎవరికైనా కూడా హయ్యర్ బీయింగ్స్కి ఉంటుంది అనమాట ఆరా ఎక్కువగా నిజంగా ఎందుకంటే ఆరా మనం పాజిటివ్గా ఉంచుకున్నాం అనుకోండి ఎవరైనా మనం తిట్టినా కూడా ఎవరైనా మనల్ని హర్ట్ చేసినా కూడా ఎఫెక్ట్ అవ్వం మన ఆర అంటే మన ఆరాలోకి అది ఎంటర్ అవ్వదు అన్నమాట ఇప్పుడు గౌతమ బుద్ధ స్టోరీనే ఉంది ఉషా గారు ఒకటి అంటే ఆయన ఆయన ప్లేస్లో ఉంటాడు ఎవరో ఒక వ్యక్తి వచ్చి వచ్చి తిడుతూ ఉంటాడు అనమాట వితౌట్ రీజన్ అంటే మేబీ ఆ రీజన్ ఏదో కూడా తెలియదు గౌతమ బుద్ధుడికి వచ్చి తిడుతూనే ఉంటాడు ఈయన ఎందుకు తిడుతున్నాడు అని కూడా క్వశ్చన్ చేయడు సో అతను చాలాసేపు తిడుతూ ఉంటే పక్కన డిసైపుల్స్ ఉంటారు కదా వాళ్ళు ఏంటి ఇలా తిడుతున్నారు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు ఎవరైతే తిడుతున్నారో ఆ వ్యక్తికే నిజంగా అలసట వచ్చేస్తుంది అంత తిడుతూ ఉంటాడు ఆగినప్పుడు గౌతమ బుద్ధుడు చెప్తాడనమాట డిసైపుల్కి కొంచెం వాటర్ తెచ్చి ఇవ్వండి ఆయనకి అని చెప్పేసి అంటే ఆయనకి చూడండి అసలు కోపమే రాలే ఎంత తిట్టినా కూడా అయితే ఆ పర్సన్ అనుకుంటాడు ఎంత తిట్టినా అసలు ఏ ఎఫెక్ట్ లేదు ఆయన పైన అసలు ఏంటి అన్నట్టుగా అడుగుతాడు నేను ఎంత తిట్టినా కూడా మీరు కొద్దిగా రియాక్ట్ అవ్వట్లేదు అని చెప్పేసి అంటే చెప్తాడనమాట గౌతమ బుద్ధుడు ఎందుకు రియాక్ట్ అవ్వాలి ఇప్పుడు సపోజ్ ఎవరైనా మీకు ఒక గిఫ్ట్ ఇచ్చారనుకోండి ఆ వ్యక్తి తీసుకోలేదు మీ గిఫ్ట్ని అప్పుడు ఆ గిఫ్ట్ ఎవరికి చెందుతుంది అని చెప్పేసి అడుగుతాడు ఆ వ్యక్తి ఏమంటాడు నాకే అని చెప్పేసి అంటాడు అంతే కదా ఇప్పుడు మీరు ఎంత తిడుతున్నా కూడా నేను దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు అలాంటప్పుడు అవన్నీ మీకే కదా చెందుతాయి అని చెప్పేసి అంటాడు అనమాట అంటే ఆ తిట్లకు కూడా ఎలాంటి వాళ్ళు మనం ఏదైనా కూడా ప్రతి ఒక్కరు నిజంగా మనం చేసే పనులకి ఏదో ఒకటి అంటూ ఉంటారు గారు అంటే మనం చేసే పనులకు కొంతమంది అప్రిషియేట్ చేస్తారు కొంతమంది క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు మనం చాలామంది అయితే సెన్సిటివ్గా ఉన్నవాళ్ళు ఫీల్ అయిపోతారు కదా బాగా అదే థింక్ చేస్తూ ఉంటారు సో దాని అంటే మనం అది మన హోరిక్ ఫీల్డ్లోకి ఎంటర్ కానివ్వద్దు అనమాట సో మనం మన ఆరాని చక్కగా ఇంక్రీజ్ చేసుకోవాలి సో ఈ ధ్యానం వల్ల మనం చెయ్యొచ్చు అండ్ రీసెంట్గా ఉషా గారు ఒక త్రీ టు ఫోర్ ఇయర్స్ బ్యాక్ అనమాట సద్గురు అని చెప్పేసి జగ్గి వాసుదేవ్ ఇక్కడ ఒక ర్యాలీని కండక్ట్ చేశాడు అంటే అదొక మిషన్ అనమాట ఇప్పుడు కావేరి అంటే రివర్స్ లో వాటర్ తక్కువైపోతున్నాయి అనే దాన్ని బట్టి ఆ రివర్స్ కి ఒక వన్ కిలోమీటర్ వరకు ట్రీస్ అంటే చెట్లు నాటాలి అనే మిషన్ తీసుకొచ్చారు ఐ థింక్ అది అరౌండ్ టూ థౌజండ్ సెవెంటీన్ అనుకుంటా సో గచ్చిబౌలిలో మన హైదరాబాద్ అంటే ఆల్మోస్ట్ మన ఇండియాలో సిక్స్టీన్ స్టేట్స్ లో ఆ మిషన్ పెట్టారు ఆ కంపెనీ అనమాట ఒక వన్ మంత్ వరకు జరిగింది సో హైదరాబాద్లో గచ్చిబౌలిలో పెట్టినప్పుడు మేము కూడా వెళ్ళాము అక్కడికి అంటే యూజువల్గా చెప్తూ ఉంటారు ఈ సద్గురువుల దగ్గర అంటే వారి ఆరిక్ ఫీల్డ్ చాలా స్ప్రెడ్ అయి ఉంటుంది మనం వాళ్ళ ఆరిక్ ఫీల్డ్లోకి వెళ్ళినప్పుడు మనం కూడా పాజిటివ్ వైబ్రేషన్స్ని తీసుకుంటాం అనమాట సో మేము కూడా అక్కడికి వెళ్ళినప్పుడు అంటే చాలా దూరం నుంచి చూసాము చాలా పెద్ద స్టేడియం కదా గచ్చిబౌలిలో సో నిజంగా ఆయన ఎంటర్ అయిన తర్వాత అట్లా అంటే మనకు పాజిటివ్గా అనిపిస్తుంది అండ్ నిజంగా ఆ ఎఫెక్ట్ కూడా చాలా రోజుల వరకు ఉంది అంటే వాళ్ళ ఆరిక్ ఫీల్డ్లోకి మనం వచ్చినప్పుడు చాలా పాజిటివ్ని మనము అబ్జర్వ్ చేసుకుంటాం సో ఎప్పుడు కూడా పాజిటివ్గా ఆలోచించాలి సో దట్ మన ఆరాని పాజిటివ్గా ఫిల్ చేస్తే మనం డబ్బులు కావాలి అన్న ఆరోగ్యం కావాలి అన్న మన కెరియర్ పరంగా బాగుండాలి అన్న అది మనం ముందుకు వెళ్తూ ఉంటాం అట్రాక్ట్ చేస్తూ ఉంటాం చాలా సందర్భాల్లో ఎక్కువ ఏంటి అంటే మనకి కావాలనుకున్న దానిపైన కూడా మనం నెగిటివ్ థింకింగ్తోనే ముందుకు వెళ్తూ ఉంటాం అలాంటి సందర్భాల్లో ప్రతిసారి మనకి ఫెయిల్యూర్ కనిపిస్తూ ఉంటుంది ఈ పాజిటివ్ మైండ్ సెట్ అనేది ఎంత ఇంపార్టెంటో ప్రతి ఒక్కరి లైఫ్లో ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత ఫర్దర్గా మనం చేసే ఎపిసోడ్స్ చూస్తే చాలామందికి అర్థమవుతుంటుంది థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో చూస్తారు కదా ఎవరైనా సరే ఆన్లైన్కి సంబంధించి ఏదైనా క్లాస్ కావాలనుకుంటే లేదా పర్సనల్గా వన్ టు వన్ సెషన్ కావాలనుకుంటే అర్చనా మేడంతో కింద స్కూరు పెడుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేసి ఎన్రోల్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ